పద్యాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు రెండు పద్యాలు చెప్పుకుందాం. ఇంద్రియముల పుట్టు ఈ లేదు లోకాలు. ఇంద్రియముల వృద్ధి చెందు సమయం. ఇంద్రియములలోన ఈశ్వరుడున్నాడు. కార్యకర్మ హంస కార్యకర్మ మానసము ద్రచ సాన వజ్రమ్మ. మానసములోన మహిమ కలదు. మహిమకాంచు వాడు మాధవడయుండు. కార్యకర్మ హంస కార్యకర్మ. ఈ రెండు పద్యాలు చెప్పుకున్నాను. ఇక్కడ ఇంద్రియాలు చెప్పారు, మనసు చెప్పారు. మనకి మానవులు బుద్ధిజీవులం కాబట్టి 84 లక్షల జీవరాశుల్లో మానవుడి ఒక్కడికి దైవం యొక్క పూర్తి పరబ్రహ్మ స్వరూపం పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అన్నిటికీ ఇంద్రియాలు ఉన్నాయి. జీవరాశిలో సూక్ష్మ జీవరాశి అంటే మనోలోకాల్లో ప్రాణలోకాల్లో ఉన్న జీవరాశికి కానీ, స్థూల లోకాల్లో మనలాంటి భూమి మీద ఉన్న లోకాల్లో కానీ అన్నిటికీ ఇంద్రియాల యొక్క భ్రాంతి ఉన్నది. అంటే శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి ఇంద్రియాలు, అవి జ్ఞానేంద్రియాలు అంటారు. వాటికి చెవు కన్ను ముక్కు నోరు చర్మం, వీటితోనే మానవుడు ఎప్పుడు కూడా ఎక్కువగా బంధింపబడే స్థాయిలో ఉన్నారు. ఈ 5% బంధింపబడ్డది మానవుడు. ఇతర జీవరాశులు మనకున్న ఎదురుకున్న జంతువులు ఎన్ని కూడా మనంతో ముఖ్యంగా బంధింపబడలాయి. ఏదో తింటాయి, నిద్రొస్తే నిద్రపోతాయి, ఏదో సమయానికి ఏదో వాటికి పోసినట్టు చేస్తాయి. కానీ మానవుడు నిత్యం అన్వేషి బుద్ధిగల జీవి, సృష్టిలో అన్నిటిని గురించి ఆలోచించేవాడు. ఆలోచించడమే కాదు, సృష్టిని తన చేతుల్లో పెట్టుకోవాలనుకునేవాడు. శారీరకంగా ఒక విధమైన దుర్భరుడైన జంతువుల కన్నా మానవుడు ప్రకృతి మొత్తాన్ని చేతుల్లో పెట్టుకునే తెలివి ఉన్నటువంటి ఒక జంతువుల కన్నా తెలివి ఉన్నటువంటి స్వరూపమైనటువంటి వాడు, దైవ స్వరూపము కాను రాకుండా ఉన్నవాడు. మానవుడు సగం జంతువు, సగం దేవుడు. మానవుడు సగం దేవుడైన వాడు పూర్తి దేవుడు కావాలనే పద్ధతులు అనే ఈరోజు సృష్టి నడుస్తుంది. మనసు అనేటువంటి విధానము మానవుడు అనే పేరుకి మానసం, మానవంతా మానసము కలవాలి. సృష్టి ప్రప్రథములో అవ్యక్తం ఉండేటువంటి మహత్వం అనేటువంటి జ్ఞానం నుంచి అక్కడ నుంచి అహంకారము, బుద్ధి, చిత్తము, మనసు, ప్రాణం అనేటువంటిది కలిగి ఈ స్థూల శరీరాలుగా మాని అంటారు. ఇదంతా ఆత్మగా మారిన స్థితి. మనము కింద నుంచి మళ్ళీ పైకి వస్తూ మానవ రూపం ఎంతలాగా అనేక యుగాలు పట్టి అన్ని జీవరాశులు కూడా మానవ రూపంగా వచ్చేటువంటి స్థాయిలో నడుస్తుండి మనం ఆత్మస్వరూపంగా ఈరోజు మానవులుగా పుట్టాం. కాబట్టి మానవులుగా పుట్టడం సృష్టిలో మహత్తరమైన దోషం అంట. తర్వాత దేవుని విషయాన్ని గురించి నేర్చుకుందాము, దేవుణ్ణి చేరుదాము అనేటువంటి మనసు కలవాల మనుషులు ఇంకా గొప్పవాళ్ళు. వాళ్ళకన్నా దేవుణ్ణి చూద్దాము అనేటువంటి విధానంలో గురుదాపుకు చేరిన వాళ్ళు ఇంకా మంచివాళ్ళు. గురుదాపులో సత్యాన్ని గ్రహించి దేవుడిగా మారిన వాళ్ళు నిజమైన మానవులు. మనం మానవులంతా మానవులుగానే ఉన్నామే కానీ ఓ విధంగా చూసుకుంటే మానవులు మానవ రూపంగా ఉన్నటువంటి ప్రతి జాతి మనలో ఉన్నదంటుంది. ప్రత్యేకించి ఇప్పుడు 700 కోట్ల మానవులు ఉన్నాము. ఒకప్పుడు చాలా తక్కువలో ఉండి జంతురాశులు, పక్షులు ఇలాంటి అనంతంగా ఈ భూమండలం మీద జీవించడం. కానీ ఈరోజు మానవుల యొక్క సంఖ్య ఎక్కువైతే అవన్నీ తగ్గిపోయి, అవి తగ్గడానికి కారణం ఏంటంటే ఇది ఒక యుగంలో మార్పట ప్రతి జీవి మానవుడు కావాల్సిన అవకాశం వచ్చినటువంటి స్వర్ణయుగం అంట. అందుకనే జంతువులు మానవులుగా మారి ఎక్కువగా మానవ రూపొందిన స్వార్థపరమైనటువంటి మానసిక వ్యవస్థతోటి తెలిసి తెలియని అజ్ఞానంతోటి మానవులు ఈరోజు కష్టపడుతున్నారు. అనేక జీవరాశుల యొక్క స్వభావాలు గల మానవులు
అపరిమితంలో పెద్ద పెద్ద చదువులు చదివి ఉండి వాస్తవానికి డాక్టర్సు యాక్టర్సు ఏ విధంగా ఐఏఎస్ ఆఫీసర్స్ ఇంజనీర్స్ సైంటిస్టులు ఏ విధంగా అయ్యింది లాయర్స్ అయ్యింది కూడా మానవ స్వభావాన్ని పోగొట్టుకొని స్వార్థంతో ప్రతి వారిని పీల్చి పీపీ చేసి తమ యొక్క దేహేంద్రియ సుఖమే నిజమైన భావనతో తాను పనవాలనే పక్షపాతంతో సత్యాన్ని మరిచి నియంతృత్వంతో అధికారము డబ్బు ఉన్నటువంటి బలంతో ప్రతి వారిని అడగదొక్కే స్థితిలో ఉన్న విధానం అంతా కూడా ఎంత పదవి ఎంత డబ్బులు ఎంత విద్య ఉన్నా కానీ అది రాక్షసత్వం అని చెప్పారు. కాబట్టి మనసు త్రచ్చ మనసులో అహంకారం ఉంది, ఓ విధమైన మమతలు కోరికలు భ్రమలు భ్రాంతులు ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. మనసు వాస్తవానికి బాగా దేనికి అంటే అది అన్నిటికీ ఆలమై ఉన్నది. అందులో నూటికి నూరు పాలు లోతుకు పోయి చూస్తే జ్ఞాన స్వరూపమై కూడా ఉంది, పరంజ్యోతి తత్వమై ఉన్నది మనస్సు. దానిని మనం ఏ విధంగా వాడుకుంటున్నామంటే ఆత్మతత్వాన్ని 20 తత్వాలుగా 36 తత్వాలుగా 45 తత్వాలుగా 96 తత్వాలుగా ఎన్ని ఏ విధంగా చెప్పుకున్నా ఉన్న జ్ఞానేంద్రియాలు అయిపో మనసే. అందుకే ఇంద్రియములు కొట్టు ఈడేడు జగములు ఏమంటున్నారు, మందు పెట్టినట్టు మరువు కలిపి పొందు సుఖము చేత పుత్రుడు కాల్చేది జగతనందు సకల జనుడు వేమ అంటారు ఇంకో చోట. మానవులంతా కూడా మనము మానవులము, జంతువులు ఉన్నవి ఇతరవి కూడా ఈ మామూలు సూక్ష్మజీవులు ఉన్నవి ఏవి ఉన్నా కానీ వాటికి మనకి మానవులు అనేటువంటి స్వభావం ఉన్నటువంటి మంచి జ్ఞానం ఉన్న వారికి కూడా చాలా జ్ఞానం వచ్చిన విధానంలో ఇంకా నిన్నని వారికి కూడా భయం అనేది పో నిద్ర అనేది పో సంతానం పెంచాలనే ఈక్ష అనేటువంటి కోరిక అనేటువంటిది పోదు, ఈక్షితం అనేది పో. ఆ విధంగా చూసుకుంటే వీటన్నిటికీ కావాలన్నటువంటి ఆహారం కోసం వెతికేటువంటి ఆకలి పోదు, ఆకార అన్వేషణ పోదు. వీటన్నిటికీ తీసుకొని తెలియగలవాడు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించి పదవులు సంపాదించిన మామూలు వాడి కన్నా శుభించే విధానము అపార విద్యలో ఎన్ని ఉన్నా కానీ ధర్మం అనేటువంటి పదార్థాన్ని మర్చిపోతే వారికి ఆత్మ శోభించక శరీరంలో ఉన్నటువంటి ఆత్మంతా కూడా పుంచకపోయి మనిషిక రాక్షస రూపంలో మారేవాడే కానీ ఆత్మ విధానాన్ని కనిపెట్టలేదు. వాడంత సైంటిస్ట్ అయినా ప్రత్యేకించి మహాత్ములు చెప్పిన ప్రకారం ఈ రోజుల్లో మనం ఈ రోజు నేర్చుకున్న విద్యలు అరవిందాలు లేకపోతే మహాత్ములు చెప్పిన విద్యలు ఎంతైతే బాగా నేర్చుకున్నామో బయట విద్యలు అంత మూర్ఖులుగా తయారయ్యి ప్రకృతికి దూరం అవుతూ ప్రకృతికి శత్రువులు అవుతూ మనిషికి స్వార్థముతో ప్రతి ఒక్కరిని దూరం చేసుకుంటూ ఆత్మ యొక్క పదార్థమైన ప్రేమ తత్వాన్ని పోగొట్టుకొని శరీరము ఎదురైనటువంటి భావముతో ఇంద్రియ సుఖాలసంతటే బ్రహ్మానందం అనే భావముతో ఎవడైతే నిత్యము మనసుని ఏకాగ్రత పరిచి తన వాళ్ళు బయట వాళ్ళు అనే మాట కూడా మర్చిపోయి తన శరీరం అనేది కూడా మర్చిపోయి ఇంద్రియ లాలసలుగాను లేకపోతే ఏదో సైన్స్ ప్రకారంగా 1000 మగులు ఓ విధంగా ఊహాలోకంలో జీవితాన్ని దొరుకుతూ నిజమైనటువంటి కళాత్మకమైన ఆత్మ సౌందర్యాన్ని కనుక ఎప్పుడు అధఃపతనానికి పోవడమే జరుగుతుందని చెప్పారు. అరవింద మహర్షి చెప్పిన ప్రకారం మనం ఎంతైతే సైన్స్ నేర్చుకున్నామో అంతగా మనము మానవత్వం నుంచి దూరం అవడమే జరుగుతుంది. కానీ మానవత్వాల నుంచి మనం దూరం అయ్యే కొద్ది మనసులో సుఖాన్వేషణ సత్యాన్వేషణ అనేది పెద్దది కాబట్టి అది పట్టాలకు మనల్ని రక్షించే స్థాయికి వస్తుంది కాబట్టి మనమంతా మనం మళ్ళీ న్యూట్రలని తిరిగాం. చాలామందికి న్యూట్రలని తిరుగుతున్నామే కానీ ఓ విధంగా దూరంగా పోతూ పోతూనే ఉన్నాము సరైన ఆత్మ విధానాన్ని పోకుండా. కాబట్టి ప్రపంచాన్ని అంతా కూడా మనసు త్రచ్చ మనసనే త్రచ్చ. ఏ విధంగా వజ్రాన్ని ముడి వజ్రము మన చేతికి వస్తే నైపుణ్యం కలవాడు దాన్ని అన్ని యొక్క యాంగిల్స్ కోణాలలో దానిని బాగా పాలిష్ చేసి బాగా చాలబెడితే ఏ విధంగా అమృతమైనటువంటి కిరణాలు ఇస్తూ మహా విలువైన విధానంగా మారుతుందో మన మనసులో ఉన్నటువంటి సత్యాన్ని మనం దర్శించాలంటే దాన్ని సానబట్టాలి. సానబట్టడం అంటే మన ముడి పదార్థమైనటువంటి 5 ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసుని మన చేతుల్లో తెలుసుకోవాలి. వాస్తవానికి తమమున సత్యన మనసుకి మమతను తాగొట్టుకుంటూ మనము కొరకి
మమతా అనే ప్రశ్నని ఏ విధంగా తీసుకుంటే మమతలు ఎన్ని ఉన్నాయి మనకి, వాస్తవానికి తమోగుణములు ఎన్ని ఉన్నాయి మనకి, కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము ఈర్ష అసూయ ధర్మము తత్వము రాగము ద్వేషము ఆహంకారము గర్వము కవల కపటము మంతులు పంతాలు ఈ విధంగా తీసుకుంటే మనము మరి అష్టమతములు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయని, అందం ఉందని, విద్య ఉందని, కులం ఉందని, యవ్వనం ఉందని, బలం ఉందని ఈ విధంగా అన్ని తీసుకునేటువంటి మతముతోటి సప్త వ్యసనాలు రావుడు స్త్రీ వ్యసనము వేట వ్యసనము ఈ విధంగా తీసుకొని జూదం ఆడటము లంచాలు తీసుకోవడము దండ పౌరుషం చేయటము ఓ విధంగా వాక్ పౌరుషం చేయటము ఇవన్నీ మనము దారి తప్పుకున్నాం. ఇవన్నీ మనసుకు సంబంధించినవి. వీటన్నిటినీ కొట్టుకోకుండా మనం ఎంత హై క్లాస్గా డ్రెస్ చేసుకొని మానవుడు మానవుడుగా ఉన్నట్టుగా కానొస్తూ ఒక పరిగణాని రాక్షస కృత్యముతోటి లేక ఒక క్రిమిలాగా మారినటువంటి మన మానసిక వ్యవస్థ అంతా కూడా తనను లోకాన్ని చెడగొడుతుందనే భావనతో మనం ఎంత సూపర్ ఫిషల్గా పైకి ఎంత భాగం ఉన్నా కానీ అంతా వచ్చిదేనని మహాత్ములు చెప్పేశారు. అందుకనే ఈరోజు పాల్గొడు కనిపిస్తున్నా కూడా వాడు ఈరోజు అనుభవిస్తున్నటువంటి నాజూకుతనం కానీ లేకపోతే సౌందర్య శృంగార స్థితి కానీ లేక ఆయుధ ఒక బలం కానీ అన్నీ కూడా కానీ ఒక గురికి రోత ముడిచిలాగా తయారైన స్థితికి వచ్చిందని మహాత్ముల మాట. ఎందుకు వచ్చింది అంటే ఏ రోజు ఏమవుతుందో ఏ విధంగా తెలియని స్థాయికి వచ్చాడు, మానవుడు రాక్షసు అయ్యే స్థాయికి వచ్చాడు ఒక యాంగిల్లో. ఒక పక్క దైవాన్ని కావాలనేటువంటి ఆత్మతో ప్రతి దేశంలో ప్రతి మానవుడికి కూడా నాకునెవరు దిక్కు నడినాల ముందున్న వేగు చుక్క వంటి వెలుగు దిక్కు వెలుగు కన్నా దిక్కు వెనకనా లేదా అన్నట్లుగా ప్రపంచంలో ప్రతి మానవుడు ఈరోజు తన విషయం ఏమిటి, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు ఈ యొక్క ఈ మతంలో ఇరుక్కున్నాను, నా జాతిలో ఇరుక్కున్నాను, పురాత్మలో ఉన్న మనుషులకి నేను ఎందుకు సహకారిగా మారుతున్నాను అనే భావనతో ప్రపంచంలో ఉన్నటువంటి పనికితనాలంతా నేను ఒక కారణమేనా అనే భావనతో ప్రతి ఒక్కరు ఆత్మవ్యవస్థ చేసుకునే స్థాయికి వచ్చారు. అదే మానసముద్ర వచ్చారు, వాడికి వివేకం వస్తుంది. నానాగానే ప్రతి మానవుడు ఉన్నాడు, ప్రతి మానవుడు ఏ విధంగా తాను మంచి కావాలంటున్నాడో నేను కోరుతున్నాను, మరి నేను వాడికి మేలేం చేస్తున్నాను, వాళ్ళలో చేసే మేలు నేనేమి పొందుతున్నాను అనే మానసిక వ్యవస్థ రాకపోతే ఎన్ని మతాలు కులాలు ఉన్నా కానీ వ్యర్థమనే స్థాయికి మానవుడు ఈరోజు తెలుసుకునే స్థాయికి వచ్చాడు. అందుకని ఈరోజు ఫారవర్డ్ కంట్రీస్లో కూడా ఆయుధాల మీద వీటి మీద నమ్మకం పోయింది. వాళ్ళ యొక్క డిఫెన్స్ కన్స్ట్రక్షన్ కూడా కొత్త రూపంలో వచ్చింది. వాళ్ళు డిఫెన్స్ అఫెన్స్ తీసుకొస్తే ప్రతి ఒక్కరూ అఫెన్స్ విధానంలో బ్రహ్మతత్వాన్ని మంచి యొక్క మత సిద్ధాంతాలని మానవుని యొక్క ఆచరణని ప్రేమని సమతని దానగుణాన్ని ఓర్పుని త్యాగాన్ని పరోపకారాన్ని దేవసేవను ప్రపంచంలో ఉన్నటువంటి నిగర్వాన్ని ఇవన్నీ కూడా పొంది అందరికీ సేవ చేసే భావమే సత్యము. మనం పొందేటువంటి ఆహారము కానీ డబ్బులు కానీ అన్నీ కానీ ప్రజా విధానానికి మనం ఉపయోగించటమే సత్యము. మనం ఎప్పుడు కూడా సమయాన్ని ప్రజల మేలు కోసమే వినియోగించుకోవాలి. మన ఇంద్రియాలన్నింటినీ కూడా మంచి విధానంలో సౌఖ్యవంతం చేసుకొని ప్రపంచానికి ఇంద్రియాలంతా కూడా మంచిగా మార్చే విధానంలో చేయాలి. మన డబ్బంతా ప్రపంచానికి మంచిగా చేయాలి. మన మాటలు ఎప్పుడూ సత్యమే పలుకుతూ ప్రపంచానికి మేలు చేయాలి. ఇదే మానసము త్రచ్చ. మనసును త్రచ్చాలి. మనలో ఉన్నటువంటి సత్యం ఏమిటో గుర్తించాలి. ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఆనందం పొందాలని. ప్రతి ఒక్కరికి తెలుసు చివరికి ఆనందం సత్యం వలనే నిరంగా నిలుస్తుంది. కానీ ప్రస్తుతంగా దోపిడీ దొంగతనాలు కళ కపటము ఒకరిని అంటే అంతరంగ ముందు అపరాధములు చేసి మంచివాడి వాడిన మిత్రుడు మనుషుడు ఇతరుడెరువు కన్నా ఈశ్వరుడెరువు అనే ప్రశ్న వాస్తవానికి ఇప్పుడు మానవుడు బాగా గుర్తించాడు. నన్ను ఎవడవుడు అంటే ఒకరిని ఏదన్నా చదగొడదామని చూస్తే తన్ను చెప్పు వాళ్ళు దైవంపు కాదు అంటాడు ఇంకో చోట వేమన. నీవేదో ఒకరి చేత మాయం చేసి పిల్లవాడి చేతిలో బెల్లవగడ్డ తిన్నట్టుగానో లేకపోతే దొంగలాగా వచ్చి క్రూరంగా నరికిపోవడంలో జరిగితే అనుగుచ్చేమో కానీ చేసిన ఎటువంటి ఏ కర్మ ఫలితము ఎవరికి పొందుతాం అంటే నువ్వు ఏమి చేస్తుంది ఫలితం వస్తుంది. వాస్తవానికి సత్య ప్రేమికుడై సర్వాన్ని ప్రేమిస్తూ విశ్వంలో ఉన్న మానవులంతా బాగుపడాలనేటువంటి మహాత్ముల యొక్క మాటలని ఎవడైతే గౌరవిస్తాడో వాడు మనసును తలుచుకుంటూ ఉంటాడు.
నేను చేసే ప్రతి పనులు అహింసా మార్గంతో ఉన్నానా, నేను బ్రహ్మచర్యంతో ఉన్నానా, రుజువర్తనంతో ఉన్నానా, మమతనం చేయకుండా ఉన్నానా, ఇతరుల సొమ్ము కావాలని అనుకుంటూ ఉన్నానా, ఈ విషయాలన్నీ కూడా తను తలచుతాడు. ఎప్పుడు నిత్యము శుభ్రముతో ఉండేటువంటి సౌఖ్యము కావాలంటే మనసు దేహము పరిసరాలు శుభ్రంగా ఉండటం చేస్తున్నానా, ఆరోగ్య పద్ధతులు నేను సరిగా చేసుకుంటున్నానా, నేను మానసికంగా ఆరోగ్యంతో ఉన్నానా లేదా, నేను ఎప్పుడు నిత్య సంతోషంగా ఉన్నానా లేదా, ఆశలు అర్థాలతోటి దేహస్థమే ఎన్నమే దానిలో ఇరుక్కున్నానా, ఎప్పుడు ఆత్మసౌఖ్యమే నిజము, పరుల యొక్క మేలు యొక్క వల్ల సుఖమే నా సుఖము అనే భావంతో ఉన్నానా లేదా, నేను ఎప్పుడు తపస్సేసి దైవతత్వంతో ఉంటూ పోషించుకుంటూ బాధ్యతతోటి పిల్లల్ని అందరినీ చూసుకుంటూ సమాజాన్ని బంధుమిత్రుల్ని సరైన స్థితిలో నేను ఉన్నానా లేదా, నా విధానాన్ని నేను మర్చిపోయి ప్రజల మీద కోసం నిత్యం పాటుపడుతున్నానా లేదా, ఇదే తపస్సు, అదే ఆరాధన. మహాత్ములు చెప్పిన ప్రతి మాటని కూడా మనం ఆచరిస్తూ ఉండే ఆరాధన, మనం కావాలనే లక్ష్యంతో మనసుని ఎప్పుడు ఒళ్ళు మీద పెట్టి ఆహారాన్ని ఇటన్నిటినీ లిమితం చేసి మితాహారము మిత నిద్ర మిత కర్మలు మిత మెలకులు ఇవన్నీ చేసుకుంటూ ఎవడైతే నిత్యము ఒకదాని కోసమే మనసును కేంద్రీకరించి పనిచేస్తూ ఉంటాడో వాడు తపస్సు ఉంటాడు. స్వాధ్యాయనం అంటే దైవం ఒకటి ఉన్నది, నిజంగా సత్యము ధర్మం ఉన్నది, అర్థము ఉన్నది, డబ్బు ఉన్నది, నిర్మలంగా సంపాదించడమే సత్యమైన డబ్బు, మంచిదాన్ని కనిపెట్టుకొని తెలివిగా నడవటమే మంచిమైన అర్థము. కామన కామన్ అనేటువంటి స్థితి వస్తే ప్రతిదీ మనకు కావాల్సిందే, ఊరు గుడ్డ అభయ పోషణ మరి సమాజాన్ని బాగు చేయటము అన్నీ మనకు కోరికలే, కానీ ధర్మము లేని కోరిక, ఇంద్రియ లాలసస్తో ఉన్న కోరిక, పరువును చెడగొట్టే కోరిక, అది చాలా నీచం. పరువును బాగు చేద్దాము, ధర్మంలో బ్రతుకుతాము, మంచి విద్యలు నేర్చుకుందాము, మన విద్యలు 10 మందికి మేలు చేద్దాము, ఆత్మవిద్యను నేర్చుకుందాము, ఆత్మవిద్యలో మనకున్న కోరికలను పోగొట్టుకుందాము, మనకున్న చెడు అవయవాలకు సంబంధించినటువంటి అవయవంలో ఉండేటువంటి చెడును పోగొట్టుకునేటువంటి స్థితిని మనకు మనముగా నిర్మలమైన మనస్సులో పెట్టుకుందాము అనేటువంటి కోరిక సత్యమైన స్త్రీ పురుష సంబంధము అన్ని కోరికలను ధర్మబద్ధంగా నెరవేర్చుకోవటము నిజమైన కోరిక. నేను ఆత్మని సంపాదించాలనేటువంటి నిజమైన మనసు ఎవడైతే ఎవడికి ఉంటుందో అదైన కోరిక, నిజమైన కోరిక. నేను దేవుణ్ణి చూడాలి, నిజమైన సత్యమైన సంతోషాన్ని చూడాలి, నా సంతోషాన్ని 10 మందికి దైవ మనంలో ఉన్నదాన్ని నేర్పాలి, అదే నిజమైన కోరిక. మోక్షం అంటే ఎవడైతే ఆత్మానందాన్ని పొందుతాడో, కోరికల మనసులో ఉన్న కోరికలన్నీ తెగేస్తాడో, సర్వము పరమాత్మ స్వరూపమైన అనుక్షణము అనుసంధించే మనసుని ఆనందమయుడుగా ఉంటాడో, ఎక్కడ పెట్టినా స్వార్థము లోభము లేకుండా ఉంటాడో, పరుల మీదే తన వేదుగా చూస్తూ తన శరీరమే లేదనే భావంతో ఉంటాడో, అందరినీ తను వాడుగా చూసుకుంటూ తానాత్మీయాన్ని చూసుకుంటూ ఉంటాడో, వాడు మోక్షంలో ఉంటాడు. వాడు శరీరములతో ఉన్నా ఒకటే, శరీరం లేకపోయినా ఒకటే. ఇవన్నీ కూడా ఏమిటనే పదార్థంగా ఇప్పుడు మనం పుట్టి పెరిగిన వాతావరణ ప్రకారం ఈ విధంగా అనుకుంటున్నామే, కానీ ఇవన్నీ మనం ఇంకా 20-30 ఏళ్ళు చూస్తే మన అబ్బాయిలో కానొచ్చేట్టు కాదు. మన వాళ్ళు చాలా పవిత్రులుగా రాబోయారు, వస్తున్నాను, వచ్చున్నాం. మనం దాన్ని పోగొట్టుకోవాలంటే, మన దగ్గర ఉన్నటువంటి అభిప్రాయం పోగొట్టుకోవాలంటే మనసును తగ్గించాలి. మనసంపు తగ్గ మరియవరికైనా సుఖము దుఃఖములకు సూత్రధారి, సుఖము దుఃఖములకు సూత్రధారి అయిన స్థితిని ఎప్పుడైతే కనిపెట్టావో దుఃఖాన్ని వదిలేస్తావో సుఖాన్ని మలుగుతావు. సుఖం అడిగినప్పుడు ఇంద్రియ లాలసతో వదిలేస్తావు, భక్తితో ధర్మవంతమైన ఇంద్రియ లాలసతను చూస్తూ దానిని సౌశీల్యమైన సౌందర్యంగా మారుస్తాం. సౌశీల్యమైన సౌందర్యంలో మారినటువంటి పదార్థము మనసు నిర్మలంగా నిర్వికారంగా మారి మళ్ళీ తనలో ఉన్నటువంటి గుణాలన్నీ పోగొట్టుకొని తనకు తానుగా ఏమీ చేయకుండా దైవాన్ని తెలుసుకున్న పదార్థములుగా లేపడం, ఆ వచ్చే లోపల వచ్చేటువంటి మంచి విషయాలన్నింటినీ గుర్తిస్తూ లాభం చేస్తూ ఉంటాం. అప్పుడు అలాంటి మహాత్ముడికి ఇంద్రియాలు ఏమి ఏమి చేయవచ్చు, జితేంద్రుడయ్యో ఇంద్రియ చేయడయో ఉంటాం. జితేంద్రుడు అంటే ఇంద్రియాలు ఉన్నప్పుడే ఏమి బాధ పెట్టకుండా అసలు తాను ఉన్నాడు మనుషుగా ఉన్నాడనేది లేకుండా ఉన్నవాడు సద్గురు. జితేంద్రుడు అంటే చెప్పినట్టు ఇంద్రియాలు వింటూ తనను బాధ పెట్టకుండా ఉండే విధానంగా ఉన్నవాడు జితేంద్రియుడు. ఈ రెండింటికి
anunțe, sâcevând ca era viața unor oameni, îi vedem aia că tiri ele de cap, ante o vedem că discute, bună bândalu, bândalu bune amna, మనము బాగా నాలుకకు లేకపోతే ఏదో విధమైన దానికి
ane prasana toti manasambu tratsa sahana vajjam prabhu manasambu lona mahima kalu manasu toti prapanchani jayinchavachu manasu toti prapanchani nashanam cheyavachu manasu toti parabrahma swarupam kavachu manasu toti parama krurudu kavachu kani manasu to evadaithe satyanni gurtinchi madhavuduga tayaru kavadaniki telusukuntado మాధవుడు అంటే విష్ణు స్వరూపుడు పరబ్రహ్మ స్వరూపుడు లక్ష్మీకాంతుడు అనేటువంటి స్థితిని ఎవడైతే ఉంటాడో ప్రకృతిని పరమాత్మని రెండింటిని ఎవడైతే తెలుసుకొని ఉంటాడో ప్రకృతిని పరమాత్మని రెండింటిని పది మందికి పుచ్చేవాడుగా ఉంటాడో వాడే మాధవుడు అందులో మహిమలు ఉన్నవి హఠయోగంతోటి ఏయోపన్ని మంత్రతంత్రాలతోటి ఎన్నో మహిమలు చూపించవచ్చు అవి వాస్తవానికి సృష్టిలో మహిమలు అన్నీ మాయను కల్పించేయ కానీ మాయను తీసేసే లేవు కానీ మహిమలతోటి మహాత్ములు మనిషిని మాయ చేసి ధర్మబద్ధమైన జ్ఞానానికి మార్చడానికి ఉపయోగించేటువంటి స్థితి పరబ్రహ్మ స్వరూపమైన జ్ఞానులకు తెలుస్తుంది ప్రతిమవాళ్ళంతా కూడా ప్రజల్ని ఓ విధంగా మోసపుచ్చి అజ్ఞానంలోకి డంప్ చేస్తున్నారని చెబుతున్నారు మహాత్ములు కాబట్టి మహిమల విషయం ఏదైనా ఉందంటే ఒక గురువు కాదు కానీ ఒక సత్పురుషుడు కానీ మహిమ ఉన్నదంటే మన సంశయాలన్నీ పోవాలి అక్కడ మనకి ఆరోగ్యం రావాలి మనకి ధైర్యము శక్తి రావాలి మనకి కావలసినటువంటి ప్రతిదీ అనుకూలించే విధానంగా మన తెలివిని మార్చుకోవాలి మనం పది మందికి ఉపయోగపడే వాళ్ళుగా మారాలి ప్రతిదీ సత్యమేదో అసత్యమేదో తెలుసుకునే విధానంలో ఉండాలి నీతి నిజాయితీ కాపాడుకునే విధానంగా ఉండాలి పరోపకారముతో చేసే విధానంలో ఉండాలి సత్యబద్ధతతోటి నీతితోటి ఎప్పుడూ కూడా ప్రజల్ని నడిపే స్థితికి రావాలి మౌనమేదో తెలుసుకోవాలి శాంతమేదో తెలుసుకోవాలి మూర్తేంటో తెలుసుకోవాలి తత్వమేంటో తెలుసుకోవాలి దాన దేన సేవ ఏంటో తెలుసుకోవాలి వాళ్ళ దగ్గర త్యాగం అంటే ఏదో తెలుసుకోవాలి ఇవన్నీ నిజంగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడి శరీర భావము మనసు భావం ఉన్నది ధ్యానము 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 జపము జపము అనే స్థితికి సత్యబద్ధమైనటువంటి మనసు ఎప్పుడు దానతలదే పోతుంది మనకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని కొనసాగిస్తూ తిండి తిప్పలు వీటి కోసం ఎప్పుడు ఆశ ఆర్భాటాలు ఉంటూ ఏదో పైపయోగం చేసుకుంటే వచ్చే మేలు చాలా తక్కువ అని చెప్పాడు మహాత్ముడు కానీ నిర్మలమైన మనసు తెచ్చుకొని మనసుని సుఖవంతమైన స్థితిగా మార్చుకొని ఎక్కడైతే శూన్య పదార్థంగా మార్చుకుంటూ అన్నిటినీ చేస్తూ కూడా అతీతమైన భావంతోటి సత్యసంధతతో ఎవడు ఉంటాడో వాడికి ఆత్మ ప్రజ్వలిస్తుందన్నారు వాడిలో సహజావ బోధ వస్తుందన్నారు వాడిలో సృజనాత్మకత వస్తుందన్నారు వాడికి ఆత్మావబోధ వస్తుందన్నారు వివేకం వస్తుందన్నారు వైరాగ్యం నిత్యము కొడుతుందన్నారు సత్యాసత్యాలు అర్థం చేసుకొని ప్రతి వారు చెట్ల నడవాలో తెలుసుకున్నారు ప్రతి వాడికి చెట్టు కింద నీడలాగా నీడ కల్పించి అందరినీ బాగు చేస్తాడన్నారు అంతకన్నా మహిమ సృష్టిలో లేదు ప్రతిమాయన్ని డబ్బులు ఇవ్వటము అంతరాలు ఇవ్వటము మంత్రాలు చెప్పటము లేకపోతే ఏయో చూపటము అనేటువంటి స్థితి ఒక విధంగా ఒక యాంగిల్లో మహాత్ములు కాదు సత్యమే కావచ్చు కానీ ప్రతిమా చూడటంతో కూడా మనం ఎగబడేది వాళ్ళు మనల్ని బాగా ఆకర్షించేదంతా కూడా ఈరోజు ముఖ్యంగా మహిమ విధానంలో ప్రపంచంలో అటు ఇటు కాని జ్ఞానాన్ని నేర్చుకుంటూ వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ పెద్ద పెద్ద ఆశ్రమాలు నిర్మించుకుంటూ ప్రజల్ని ఒక విధంగా ఎరకాటంలో చేసిపోయి పెట్టి ఒక అరణ్యంలో వెళ్ళినట్టుగా చేసే విధానంతోనే ఎక్కువ భాగము భూతత్వము నడుస్తుందని మహాత్ములు చెప్పే మాటది కానీ ప్రతి గురువు మానవుల్లో ఆశను తొలగించి ఒకరి మీద ఆధారపడేది తొలగించి తనకు తానుగా ధర్మబద్ధంగా నిలుచుకొని తన కాళ్ళ మీద తాను పరిగెత్తేటువంటి స్థితిని తెలుసుకొని తన తాను నిలిచిన మనస్సును తెలుసుకొని అందరికీ మేలు చేసే స్థితికి ఎవరైతే మనం అంతా కృషి చేయగలుగుతుంటామో అదే నిజమైనటువంటి మహిమ మహిమ అనేటువంటిది అనేక మనసు వాస్తవానికి నిజంగా మహిమకి ఎన్నో రకాలు ఉన్నవి అని మాట్లాడు అణువు కన్నా సూక్ష్మగా మానవుడు మారవచ్చు మన శరీరంలో కోట్ల సంవత్సరానికి ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి అన్ని విషయాలు మన మూలాధారంలో మన ప్రతి కణములు కూడా ప్రతి అణువులు కూడా ఉన్నాయని చెబుతున్నారు మానవుడు యోగంలో ఒక విధమైన యోగం పడితే హఠయోగం పట్టినా కానీ అణువులాగా మారవచ్చు అంటే సూక్ష్మాది సూక్ష్మంలో మారవచ్చు మహిమలాగా మారవచ్చు
పెద్దవాడిగా మారవచ్చు, లక్ష్మణగా అంటే చాలా తేలికగా మారవచ్చు, పండంత బరువుగా మారవచ్చు, ప్రతి జంతువుని వశీకరించుకోవచ్చు, ప్రతి ఒక్క దేవతల్ని చేతుల్లో పెట్టుకోవచ్చు, ఏ రూపము కావాలంటే ఆ రూపముగా మారవచ్చు, ఏ విధమైనటువంటి ప్రతి ఒక్కరిని సొంత మనుషులుగా చేసుకోవచ్చు, అందరినీ పాలించవచ్చు, స్వర్గలోకాలను కూడా చేతులు పెట్టుకోవచ్చు, ఏదైనా చేయవచ్చు, సృష్టి మొత్తం తిరిగి రావచ్చు, బ్రహ్మాండ గోళాలన్నీ కూడా సొంతం చేసుకోవచ్చు. కానీ అది మహిమలన్నీ మంచి కాదని చెప్పాడు మహాత్ముడు. ఎవడైతే తను తాను మర్చిపోయి దైవాన్ని నిత్యము అనుసంధించుకుంటూ వాస్తవమైనటువంటి స్థితిలో తను తాను మర్చిపోయి ఇతర వాళ్ళందరికీ మంచి జ్ఞానం నేర్పుతూ వాళ్ళకి స్వస్థత బోధిస్తూ ఆరోగ్యం ఇస్తూ సంశయాలు తీరుస్తూ యోగము నేర్పుతూ ఆశాభ్రాంతులు తీసివేస్తూ ఎప్పుడూ కూడా తాను కాకుండా పరా యొక్క సుఖమే కోరేటువంటి స్థితిగా మారుస్తూ స్వార్థాన్ని లోపం మార్చేసి దీన సేవ, అందుకే మెహర బాబా మార్పులు దీనుల సేవ చేయమన్నా. దీనుల సేవతో వేల కోట్లు సంపాదించిన కన్నా కూడా అనేకమైన మేలు వస్తాయన్నారు. నిజమైన సౌందర్యం అంటే ప్రేమతో ఉంటుంది. అందంగా క్రాఫ్ తీసుకొని ఎక్సలెంట్ బట్టలు తీసుకొని మన్మథంలో స్వరూపం ఉన్నవాడు వాడు క్రూరుడు కన్నా క్రూరుడే కావచ్చు, ఆడ మనిషి కావచ్చు, మగ మనిషి కావచ్చు, కానీ ప్రతి వారిని ఆదరించుకుంటూ కురుతిలో ఉన్నా మనం అనుకునేటువంటి అందం లేకపోయినా ఎవడైనా బాగా అందరికి ఆదరించే బాధల్లో ఉంటాడో వాడి మహిమ పడుతుంది. కాబట్టి ఈ స్థితిని మనం తీసుకుంటే మాధవుడుగా మారమన్నాడు. మతములన్నీ ఒకటే, మనసులన్నీ ఒకటే, మాధవుడు ఒకటే, మాధవుని చేరడమే మన లక్ష్యము అనే విధానంతో ఎవరైతే మనం నేర్చుకుంటూ ఉంటామో వాళ్ళందరి విషయం మనకి అవన్నీ అర్థమయ్యే స్థితి ఈరోజు. ఈరోజు అనేక రకమైన రకాల యోగాలు ఉన్నవి. ఎవరికి వాళ్ళు కూర్చుంటే ఒక రైలు భోగిలో కూర్చుంటే 10 రకాల మంది 10 మంది మాదే గొప్పదనే స్థాయిలో చెప్పే విధానాన్ని మాత్రులైన గొప్పవాడు తీసేశారు. అందరినీ నిజము, అందరు చెప్పిందే ముఖ్యము అనే స్థితిలో ఎవరైతే నేర్చుకొని అన్నిటినీ అనుభవించి సత్యాన్ని గ్రహిస్తారో వాడే మాధవుడు. వాళ్ళే అచల స్వరూపుడు. మనం అచలం అచలం అనేవాళ్ళు ఇప్పుడు ఎక్కువగా మన పల్నాడు కానీ మన ఆంధ్రలో ఎక్కువ అచలం పడిపోయిన తత్వం చెప్పుకుంటూ ఉంటారు. చాలా టోకగా విద్య నేర్చుకున్నారు, తాము బాగుపడదు ఇతర వాళ్ళని బాగుపడతారు. మానవుడు ఎంత ప్రతిగాలి చెప్పలేరు. మానవుడు సంసార విధానంలో ఏ విధంగా మోసుకోవడం చెప్పలేడు. సమాజంతో ఎట్లుండాలో చెప్పలేడు. తల్లిదండ్రులతో ఎట్లుండాలో చెప్పడు. ఏమీ చెప్పడు. వాస్తవానికి విరోధాలు ఎందుకు పోగొట్టుకోకూడదు చెప్పడు. ఏమీ చెప్పకుండా ఏదో మనసునంతా కూడా ఒక చిలకైకి తగిలించి వర్క పారేసుకున్నట్టుగా ఉండమంటే మానవుడు ఎట్లా బ్రతుకుతాడు, ఎట్లా జీవిస్తాడు, ఇతర వాళ్ళకి పరోపకారిగా ఎట్లా ఉంటాడు అనే దానికి ఆన్సర్ ఉండదు. కాబట్టి మనసును త్రచ్చాలి. మనసులో ముత్యాలు రత్నాలు అన్నీ ఉన్నాయి. దానిలో కావలసిన బాంబులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ప్రేమ అనే బాంబు పేలిస్తే సృష్టి అంతా వశమవుతుంది. నాశనం చేసే బాంబు వదిలితే సృష్టి అంతా నాశనం అవుతుంది. కాబట్టి ఈ స్థితికి ముఖ్యంగా రాబోయే రోజుల్లో మనం వాటి అన్నింటినీ తీసుకునే స్థాయికి వస్తే మాధవ స్వరూపమే, మానవులంతా ఒకటనే భావంతో విశ్వప్రణాళికులం అనే ఒక విధానాన్ని ప్రత్యేకించి ఇంద్రియాజయత్వమే ముఖ్యము. ఇంద్రియ లాసుడు పనికివాడు పనికిరాడు. ఇంద్రియ లాసుడు భక్తితో ఉన్నవాడు కొంతవరకు పనికొస్తాడు. ఇంద్రియాన్ని జయించిన వాడు అందరికీ మేలు చేస్తాడు. జితేంద్రియుడు అనేవాడు సద్గురువుగా ప్రపంచానికి మేలు చేస్తాడు. అందుకని ఇంద్రియముల భ్రాంతి ఈనేడు జగమను మందు పెట్టినట్టు మరుడు మనసు. వాస్తవానికి పుత్ర సౌఖ్యముతో పుత్రుడు పని ఆఖరికి అంతా కూడా జనుడంతా కూడా మబ్బులో మాయలో పడి స్వార్థముతో ఉండి మమతలు పెంచుకొని అహంకారం తమముతో పెరిగి అజ్ఞానంతో పదే పదే పుట్టుతూ స్వస్థ ఉండేటువంటి స్థితిని మాధవ రూపంగా మార్చుకోవటమే మన విద్య ధన్యత అని బ్రహ్మంగారు చెప్పారు. ఓ అయినా మాధవుడు ఒకటి, కులములు ఎన్ని అయినా కూర్మి ఒకటి, జాతులు ఎన్ని అయినా శాంతి దయలు ఒకటి, సాధనలు ఎన్ని అయినా శక్తి ఒకటి, ఊర్లు ఎన్ని అయినా యుక్తి తానులు ఒకటి, తీర్పులన్నీ అయినా నేర్పులు ఒకటే, ప్రాణులన్నీ అయినా పరమాత్మ ఒకటే, చదువులన్నీ అయినా సత్యం ఒకటే, దానులన్నీ అయినా దైవ దర్శనం ఒకటే, పువ్వులు ఎన్ని అయినా పూజ ఒక్కు ఒకటే,
ఆకృతి లేని అయిన లోని ఆత్మ ఒకటే వసుదేవ శ్రీ ముచ్చుకుంద భగవత కృష్ణ. వాస్తవానికి మానవులు ఈరోజు 700 మంది 700 కోట్ల మంది ఉన్నారు. మతాలు తీసుకుంటే ఓ విధంగా లెక్కకు ఓ విధంగా ఉండే 144 చదువుతున్నారు. అందులో ఒక 10 దాకా మన మతాల యొక్క ప్రాముఖ్యత బాగా ఉన్నది. మనం హిందూ మతం అనే స్థితిలో ఉన్నాం. ఒక్కొక్క మతానికి కొన్ని విషయాల్లో కొద్ది కొద్దిగా ఈ విధంగా ఎక్కువ తక్కువ ఉన్నా చివరికి వస్తే ఏ మతం చెప్పినా దేవుడు ఉన్నాడనే మతాలన్నీ కూడా దేవుడు ఒక్కడేనే చెబుతున్నారు. అంటే క్రైస్తవ మతము, మహమ్మదీ మతము, బౌద్ధ మతము, సిక్కు మతము, షింటో మతము, జోరాస్ట్రియన్ మతము ఇలాంటివన్నీ తీసుకున్నా, హిందూ మతము తీసుకున్నా, ఎవరు ఏది చెప్పినా దేవుడు లేడు అన్నా, దేవుడు ఒక్కడే అన్నా అంతా కూడా ఒకే విధానానికి వస్తున్నా. బౌద్ధుడు దేవుడు లేడు అన్నా, కానీ దేవుడు లేడన్నా కానీ దేవుడు ఉన్నాడని చెప్పే మతం విధానాన్ని మాత్రం ఆచరించారు. వాస్తవానికి నిజమైన దేవుడు ఉన్నాడని చెప్పిన మాటల ప్రకారం నడిచిన వేదాంతం అనండి, ఏదైనా శాస్త్రజ్ఞులు అనండి, మహాత్ములు ఏదైతే నడిచారో అదే నడిచారు బౌద్ధుడు. కాబట్టి రెండింటి తేడాలు. కాబట్టి మనకి సృష్టి మొత్త కారణానికి అతీతమైన ఒక శక్తి ఉన్నది. దానిని ఆడమగా ఏ విధంగా చెప్పుకున్నా ఒక దైవతత్వం అనేటువంటిది మానవుని కాక ఈ విశ్వగోళాలని, ఈ జంతురాశిని, ప్రాణుల్ని అన్నింటినీ కూడా ఆడించేది ఒకటే ఒకటి ఉన్నది అనేది మాత్రం సత్యం. అది బాగా గుర్తుంచుకుంటున్నాం. పోతే కులములేని అయిన భూమి ఒకటే. మనకి అనేక కులాలు ఉన్నాయి. ప్రత్యేకించి ప్రతి ఒక్క దేశంలో ఏదొక రూపంగా డబ్బులున్నోడు లేనోడు, తెల్లోడు నల్లోడు, అందం ఉన్నవాడు అందం లేనివాడు, ఈ విధంగా అన్ని విషయాల్లో ఒక విధమైన వర్గం. ఇంకా మన దేశంలో కుల వర్గాలు మహా ఎక్కువ ఉన్నాయి. ప్రత్యేకించి ఈరోజు అరాచకాన్ని అన్నిటికీ కారణము అన్ని వదులుకున్న కులము మతమే ఈరోజు ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. సత్యాన్ని పోగొట్టుకొని కుల మత విచక్షణతోటి అందరూ ఏ విధంగానో ఏకమవుతూ కింద పడుతూ పైన పడుతూ ఒకరినొకరు మోసం చేసుకుంటూ డబ్బులు దేశ సుఖమే నిజమనే భావంతో ఈరోజు వాస్తవానిక మానవులంతా చెబుతున్నా కానీ ప్రతి మానవుడికి ఏ కులస్థులైనా మతస్థులైనా ప్రేమతత్వం అనేది ఒకటే. మనం ఏ అరేబియాలో పోతే మంచినీళ్ళు కావాలని ఏడుస్తుంటే ఎవడో ఒకడు చూసి వీడు ఎవడో నల్లగోడు కొట్టిగా ఉన్నాడు అనే ప్రశ్న లేకుండా వాడి జీవతత్వం ప్రకారం మంచినీళ్ళు ఇస్తారు. మనం ఏ అమెరికా పోతే అక్కడ ఉన్నటువంటి స్థాయిని వాళ్ళకి నచ్చినట్టుగా నడిచినా నడవపోయినా దేవసేవ చేసేటువంటి మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. ఎక్కడ పట్టినా ప్రేమతత్వానికి ఉన్నటువంటి విలువ ప్రపంచంలో ఎక్కడ లేదు. వాస్తవానికి ప్రేమ అనేటువంటిది వాస్తవంలో మానవ యొక్క హృదయాల్లో లేకపోతే మానవ జాతి పరిగణ సర్వనాశనం అయి ఉందని చెబుతున్నారు. కాబట్టి ఏ దేశమేగినా ఏ మానవుని పట్టుకున్నా ప్రేమతత్వం అనేటువంటి స్థితి ఒక్కటే. దుర్మార్గుల్లో కూడా ప్రేమతత్వం ఉన్నది. ఒక అమ్మాయి మెడలో సొమ్ములన్నీ లాక్కపోయి తన కూతురు మెడలో వేసి ఆనందిస్తున్నాను. చూడండి ప్రేమ యొక్క స్వరూపం ఏ విధంగా ప్రకటన అవుతుందో. అంటే అర్థం ఏంటంటే ప్రేమ అనేటువంటి స్థితికి అది అనంతమైనటువంటి కొలబద్దలేనటువంటి స్థితి. ఒక దేశం కోసం ఒక క్రూరుడు తన శరీరాన్ని త్యాగం చేస్తున్నాడు, ఒక మాట కోసం క్రూరుడు త్యాగం చేస్తున్నాడు. ప్రేమతత్వం, ప్రేమకి అంతులేనటువంటి బలం ఉన్నది, అవసరం ఉన్నది. కాబట్టి ఏ కులాలు ఏ విధంగా మారినా కానీ ఒక కులము మావాము అని చెప్పుకునే స్థాయికి వస్తే వాడిని ప్రేమిస్తున్నావా లేదా లేకపోతే నువ్వు వాడిని నిజంగా నీ కులస్తులుగా తీసుకోవాలి. నా కులం వాళ్ళు అనే ప్రశ్నతో ఎవడైనా ప్రేమిస్తున్నారంటే వాడు నిజంగా కులంలో ఉన్నటువంటి వ్యవస్థని నిజంగా పాటిస్తున్నాడంటే వాడే దేవుడికి దగ్గర వాడు. కానీ కులం అనే పద్ధతితోటి ధర్మాన్ని మాటించకుండా పక్షపాతం చేస్తూ అవసరం ఉన్నప్పుడు వాడిని కూడా అవతలకి నెట్టేసి ద్రోహం చేసే ఒక ప్రేమ లేని తత్వమే కులనాశనానికి పెద్ద ఒక గంధం అని చెప్పాడు మహాత్ముడు. కాబట్టి ఎక్కడైనా సత్యము ప్రేమ లేనటువంటి ఏ కులము కూడా చివరికి పతనం కావాల్సిందే. జాతులు కూడా అంతే నాశనం అయిపోయింది. విషయానికి వస్తే ఏం చెబుతున్నారు, జాతులన్నీ అయినా శాంతి దయం ఒకటే. ఎలాగే ఎన్నో జాతులు పోయినాయి. ఒక్కొక్క జాతి
Mogulthanda, enno pedda pedda panulu chesukoda, sarva nashamayipoyindi. Kaaranam entante, vastavaniki vaadalo nijamaina daiva tattvanni sambandhinchina dharma vidyani levai teeseyindi. Kaani ekkada ye jatilo poyina kuda, American jatula nundi, Negro jatula nundi, Hindu jatula nundi, prati okkaru shanti korutaru. Shanti korana manavulu ledu. Shanti etla vastundi? Indriya sukhalalasato ledu, ekkada emi ledu. Prema tattvamuto koodinatuvanti dharmabaddhamaina nadakalo unnadi, devuni prarthanalo unnadi. Daya ekkada unnadi? Prati manavudilo daya unnadi gurtunchukondi. ఆ శాంతి అనేటువంటిది దయలేనటువంటి జాతులు ఏ జాతులు కూడా పొంచి గొప్ప తేడాతోనే కానీ ప్రత్యేకించి మన హైందవ జాతిలో ఉన్న దయ శాంతి ఇతర జాతులలో మన తీవ్రమైనటువంటి దుమాంపులమైనా కానీ మనలో శాంతి ఎక్కువ ఉన్నది దయ ఎక్కువ ఉన్నది ఎందుకంటే మన ఋషులు మనకు నేర్పినటువంటి విద్య మన నరనరాల్లో అణువుల్లో ఉన్నదని చెప్పి వచ్చాము ఆ స్థితిని మనం అర్థం చేసుకుంటే శాంతిని పెంచుకోవాలంటే మన ఇంద్రియాలను జయించుకోవాల్సిందే పది మందికి మేలు చేసే దయాగుణంతో ఉండాల్సిందే కాబట్టి జాతులన్నీ అయినా శాంతి దయలు ఒకటే సాధారణ ఇవి అయినా శక్తి ఒకటే నువ్వు ఎంత యోగంగా పెట్టినా కానీ శక్తి అనేటువంటి స్థితి లేని వాడు సాధన చేయలేడు శక్తి ఎలా వస్తుంది అర్థం చేసుకోండి బాగా ఆహారం తింటే వస్తుందా బాగా పరిశీలన చేస్తే వస్తుందా లేక ఏదైనా ఉపాసన పట్టుకొని వస్తుందా ఎక్కడ రాదు శక్తి సాధనకి శక్తి ఎక్కడ ఇస్తుందంటే ధర్మబద్ధమైన మనస్సుని కంట్రోల్ చేసుకొని నిత్యము ప్రేమతత్వముతో దైవాన్ని కోరేటువంటి విధానంలో ఉన్న మార్గంలోనే శక్తి వస్తుంది కానీ ప్రతిమా శక్తి అంత అనర్థానికి తెసపోతుంది కాబట్టి ఒకడు అటయోగం చేస్తూనో ఒకడు తంత్రాలు నేర్చుకుంటూనో ఎంతో శక్తి సంపాదిస్తాడు శక్తి అంటే తెలివి ఉంటుంది తెలివి అంటే శక్తి ఉంటుంది కానీ ఏది ఏదైనా కానీ నిజమైన శక్తి ఎప్పుడు కూడా ప్రతి చోట ఉంటుంది సాధనలో నిజమైన శక్తి ప్రపంచంలో ఏ మానవుడు ఏ యోగం చేస్తున్నా ఏ మతంలో ఉన్నా ఏ జాతిలో ఉన్నా ఒకటే శక్తి వాస్తవాన్ని దొరిస్తే వాళ్ళ జాతిలో పరిచయం జరుగుతా ఆ స్థితిలో ఉన్నటువంటి ఆయన మహాశక్తివంతుడు మన రాముడు మహాశక్తివంతుడు కృష్ణుడు శక్తివంతుడు బుద్ధుడు శక్తివంతుడు ఏ సాధన చేసినా దైవతత్వానికి సంబంధించినటువంటి అంతర్నిహితమైన శక్తి ఒకటి తప్పితే సృష్టిలో ఏ శక్తి ఉండిపోయేదే కానీ మానవులకు ఉపకరించేది కాదు తాత్కాలికంగానే ఉంటుంది కానీ నిజమైన సాధనలో శక్తి మానవుని ఆత్మ పదార్థానికి చేసుకుపోతుంది ప్రపంచాన్ని జీవుల్ని రక్షించే శక్తిగా మారుతుంది కాబట్టి ఆ స్థాయికి వస్తే ఊరు ఎన్ని యుక్తితో మన ఆంధ్ర మొత్తం తిరగండి ప్రత్యేకించి ఈరోజు మన భారతదేశం మొత్తం తిరగండి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పోండి బొమ్మలతో ఉన్న ఏ పేపర్నా తీసుకోండి లేకపోతే లైబ్రరీస్ పోయి వాళ్ళ భాషలో ఏ పుస్తకమన్నా చదవండి మనం నేర్చుకునే యుక్తి అంతా కూడా దైవబద్ధముగా ప్రపంచాన్ని వేరు చేయాలనేటువంటి పుస్తకాల్లో మాత్రం పుస్తకాల్లో ఉన్న యుక్తి అది ఒకటి కుతంత్రముతోటి కుల రాజకీయముతోటి చేసే యుక్తి అది వేరే విషయము అది తాత్కాలికము క్షణక్షణము పరికరాని విధానంలో మారుతుంది అసలు యుక్తి మాత్రం చైనాకు పోయినా అమెరికాకు పోయినా ఈజిప్టుకు పోయినా ఒకటే విధానం వాస్తవానికి ఎక్కడికి ఏ ప్రపంచంలో ఎక్కడ తిరిగినా కానీ జ్ఞానమే సత్య పదార్థముగా కానవస్తుంది అది ఓర్ని సృష్టి విషయంలో అందుకే శ్రద్ధ సదూరి అని చెప్పారు వాస్తవానికి షిరి సాయ చెప్పిన ఆయన బోధన అంతా కూడా రెండు మాటల్లో చెప్పేశారు శ్రద్ధ సబూరి సబూర్ అంటే వచ్చు ఒకటి చిచ్చాడంటే నన్ను చిచ్చాడనేది కూడా గుర్తు లేకుండా ఉండు ఒకరేదన్నా పెట్టాడనుకో పెడదామని గుర్తుంచుకొని ఊర్చుకొని టైం వచ్చిందాక పెడతా ఉండు శాంతముతో ఉండు అంటే ఎక్కడైతే యుక్తి ఉన్నదో ఓపు బాగా ఉంటుంది ఎక్కడైతే యుక్తి ఉన్నదో కరుణ దయ బాగా ఉంటుంది ఎక్కడైతే యుక్తితో జనసేవ చేస్తాడు క్షమిస్తూ ఉంటాడు ఎక్కడైతే యుక్తి ఉన్నదో అక్కడ అభయమూర్తిగా ఉంటాడు ఎక్కడైతే మంచి తత్వాన్ని పెంచుతూ ఉంటాడో వాడు అన్ని గుణాలు మంచిగా ఉంటాయి కాబట్టి ఎక్కడ ఏ ఊరుకు పోయినా కానీ మనం ఏ ఊరుకు పోయినా కానీ మన గ్రామాల్లో తీసుకున్నా కానీ కాశ్మీర్లో తీసుకున్నా కానీ యుక్తి ఊర్ముడు ఒకటే ఎక్కడ సృష్టి మొత్తాన్ని చూసుకుంటే ఆ విధంగానే అన్నిటికీ తీర్పులు ఎన్ని అయినా నేర్పు ఒకటే ఇప్పుడు అనేక రకాల లాస్ ఉన్నాయి
మనం బ్రిటన్ లాను పొందుకోవాలో అవుతున్నమాట. ఓ అమెరికన్ లాస్ ఉన్నాయి, కొరియన్ లాస్ ఉన్నాయి, చైనీస్ లాస్ ఉన్నాయి, ఏది ఉన్నా కానీ తీర్పు అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు వాడికి తగ్గ శిక్ష, లేకపోతే వాడికి తగ్గటువంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి ఒక విధమైనటువంటి శిక్షను తీసేయటము, ఇవన్నీ కూడా మన ఊళ్ళో ఒక దానికి నేరానికి ఏ విధమైన నేర్పుగా శిక్షని మనం విధిస్తామో తీసేస్తామో వచ్చిపోయి ప్రపంచంలో ప్రతి చోట వచ్చిపోయి అంతే ఉంది. కాబట్టి కొద్ది తారతమ్యాలతోటి ప్రత్యేకించి మన భారతదేశంలో మన హిందూ దేశంలో నేర్పరితంగా ఉండేటువంటి న్యాయబద్ధమైన తీర్పులన్నీ కూడా శాస్త్రబద్ధంగా ఒక విధంగానే ఉన్నాయి. కాబట్టి ఆ విషయానికి వస్తే ఎక్కడికైనా తీర్పు ఒకటే వస్తుంది. 10 రూపాయలు దొంగలు ఇస్తే ఎవడు విడేయడు, వాడికి ఏదో 10 రూపాయలకు 10 దెబ్బలు కొట్టిస్తారు. 10,000 రూపాయలు ఏదన్నా ఇతరులు కానీ చేశారనుకో 10,000 రూపాయలు ఇప్పిస్తారు, లేకపోతే 2 రోజులు 10 రోజులు దండన చేస్తారు. ఈ విధంగా నేర్పరితనం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడ పోయినా కానీ ప్రత్యేకించి ఒక విధంగా ఏ స్థితిలో తీసుకున్నా కానీ ఒక విధంగానే కానవుతుంది. చైనాకు, అమెరికాకు, మంగోలియాకు, ఎక్కడికైనా ఇదే ఉంటుంది. అక్కడ మానవత అనేటువంటి స్థాయి మాత్రం కొలమానంగా ప్రతి చోట మానవుడు ఒకే విధంగా ఉంటున్నాడు అనేది సత్యం. కాబట్టి ఆ స్థితికి వస్తే ప్రాణులన్నీ అయిన పరమాత్మ ఒకటే. పరమాత్మ అనేటువంటి వాడు ప్రతి హృదయంలో ఉండి వారి యొక్క దేహం నుంచి ప్రసరింపబడేటువంటి కిరణాల్లో ఉండి ప్రత్యేకించి మాటలలో చూపుల్లో మనందరికీ చూపిస్తూ ఉంటాడు పరమాత్మ. ఒక కుక్కని కొడుతూ కొడుతూ పోతూ ఉంటే అది తట్టుకోలేక మన కళ్ళి కళ్ళతోటి చూసేటువంటి డుక్కింగ్ పరమాత్మే. ఒకడు ఆకలి మన కాళ్ళకి వచ్చి కడుపు కొట్టుకొని తిండి పెట్టడం అనే డుక్కింగ్ ఆ యొక్క చూపు పరమాత్మే. మనం పోయి వేటకపోతే జంతువులన్నీ పరిగెత్తుతూ ఉండి మన కళ్ళు చూసే చూపు పరమాత్మే. బాణం తగిలినప్పుడు కింద పడి అది సదా ప్రాణాలు వదిలేటప్పుడు మన కళ్ళు చేసే చూపు పరమాత్మే. ఒక ఎరుగు మట్టి కానీ పోయి పిల్లలు పట్టుకొని వస్తుంటే అది చేసే రోజన పరమాత్మే. అంటే ఎక్కడ ఏది చూసినా ప్రపంచంలో అణువు కూడా పరమాత్మ స్వరూపంగానే కానొస్తుంది, దేహాలు మాత్రం పైకి కానొస్తున్నాయి. కాబట్టి పరమాత్మను దర్శించడం అంటే మనకి అణువు క్షణ క్షణము కూడా చిచ్చేయన్న స్థితి ఎవరైతే వస్తారో వాళ్ళే పరమాత్మ స్వరూపమైన సద్గురువులుగా మారారు. ఎవరు అనే ప్రశ్న వస్తే మరి రామకృష్ణ పరమహంస వీళ్ళంతా కూడా షిరిడీ సాయి. వాస్తవానికి షిరిడీ సాయికి ఒక గుర్రాన్ని ఎవరు బహుకరించారు, దాన్ని తీసుకుని శిష్యులు డ్యాన్స్ నేర్పాలని పోయారు. ఆ రెండు వనరులు కూర్చొని నేర్పి కొడుతున్నారు కాళ్ళ కేసి, ఈయనకి ఇక్కడ కాళ్ళు గొప్పలేతున్నాయి. అరే ఎవరు అక్కడ కొడుతున్నాడు, నన్ను కొడుతున్నాడు అన్నాడు. పరమాత్మ అంటే అది వాస్తవానికి ఆ స్థాయికి ఎదగాలి. మరి అదే మరి వాస్తవానికి ఒక పక్షిని కొడితే ఆ శోకాన్ని, లేకపోతే ఒక గొడ్డను తీసుకొని చెట్టును కొడుతుంటే వాల్మీకి తను కొట్టినట్టుగా క్షోభపడ్డాడట. అదే పరమాత్మ స్వరూపం. దాన్ని పొందే స్థాయి మనము అర్చనా రాకపోయినా జ్ఞానపరంగా నిజమని నమ్మి మనస్సుని దైవపరము చేస్తే ఒక టయానికి అది మనల్ని అతుక్కొని మనల్ని పరమాత్మ ఏంటో అర్థమయ్యే స్థితికి తీసుకొస్తుంది. కాబట్టి ఎక్కడ ఏదైనా చేసినా ప్రాణులు ఎక్కడ ఉన్నా కానీ పరమాత్మ ఒకడే. హృదయంలో ఉన్నా దేవుడు ఎక్కడున్నాడంటే ప్రాణుల యొక్క హృదయంలో ఉన్నాడు. ప్రాణుల యొక్క హృదయం ఏమిటంటే విశ్వవ్యాప్తమైన ఆత్మే. అంతరాత్మతో కూడిన ప్రాణి హృదయము సర్వవ్యాప్తమైన పరమాత్మే. ఆ స్థాయిని అర్థం చేసుకున్న కనుక జ్ఞానం మనకి వంట పెట్టినట్టు కాదు. కాబట్టి విషయానికి వస్తే చదువులన్నీ అయినా ఆత్మ ఒకటే. అదేవిధంగా సత్యం అది ఎన్ని చదువులు చదివినా కానీ చివరికి సత్యం అనే పదార్థానికి మనం వచ్చినప్పుడు అక్కడ అయిపోతాం. సత్యం ఏమిటి? నిత్యము సుఖముగా ఉండేది సత్యం. ఎక్కడ బాధ ఉన్నదో సత్యము కాదు. నిత్యము సుఖము బాధ తినడానికి ఉండటానికి పెద్ద పెద్ద స్టేజ్ గల భవనాలు ఉంటే ఉంటుందా? అందము బాగా ప్రపంచ సౌందర్యం ఉంటే ఉంటుందా? పదవులు ఉంటే ఉంటుందా? ఎక్కడ ఏది లేదు. వాస్తవానికి సత్యము చదువుల్లో ఉన్నది. అంటే కమలాక్షం రక్షించు కర్మలు కదుపులు. ఆఖరికి శక్తిని మనము నిత్యము తలిచేటువంటి చదువు చదువు అన్నాడు ప్రసూనకుడు. ఆ స్థాయికి వస్తే మనం పొందే ప్రతి విద్య కూడా సత్యం కోసం పోతున్నాం. సత్యం అంటే నిత్యము ఆనందాన్ని ఇచ్చేది.
సత్యం అంటే ఇంద్రియాల ఆలసత లేని నిత్య ఆత్మానుబంధం. సత్యం అంటే నిత్యము ఉండేటువంటి ఆత్మ పదార్థం. సత్యం అంటే నిత్యము శూన్యముగా ఉండేటువంటి స్థితి. శరీరం యొక్క ఉన్న స్థితిని కూడా గుర్తులేని స్థితి. ఇవన్నీ ఇచ్చేటువంటిదే నిజమైన సత్వం. అది కలిపితే ఇది కలిపితే కెమిస్ట్రీలాగా ఒక వస్తువు వస్తుంది. అది తింటే రోగాన్ని తీసేస్తుంది, అసలు రోగం తీసేయదు. మరి మానసిక రోగానికి ప్రపంచంలో ఏదన్నా ఉందా అంటే సత్యమైన సత్వే. వచ్చి సత్వులన్నీ కూడా మనల్ని ఊరేగించేయే కానీ ఆనందపరిచే స్థితి కాదు. అవి అవసరమే, కానీ వాటిని ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నాం. 20 ఏళ్ల క్రితం మానవుడు సైన్స్ ప్రకారంగా అనుభవించే సుఖం కన్నా ఈరోజు ఎక్కువ సుఖం ఉన్నది. కానీ మానవుల్లో స్వార్థపరత, ఒక విధమైన ఆశ భ్రాంతులు తగ్గినట్లు ఏమి లేవు. కానీ విషయానికి వచ్చినప్పుడు సత్యమైన విద్య వస్తే అవన్నీ మర్చిపోయే స్థాయి రాబోతుంది. వస్తుంది, వచ్చింది, వస్తున్నది కూడా మనలో. కాబట్టి నిజమైన సత్యం ఉంటేనే నిజమైన చదువు. నిజమైన సత్యాన్ని తెలుసుకునేవాడే సహజానందుడు. వారికి సహజంలో బోధం ఉంటుంది, ఆత్మలో బోధం ఉంటుంది, సృజనాత్మకత అనే స్థితి ఉంటుంది. వావు ఏది నడిచినా చూసినా ఆలోచించినా చెప్పినా లేకపోతే ఏదైనా కానీ తన విధానంలో ఒక సంకల్పాన్ని పెట్టుకున్నా సత్యం పదార్థమే ఉంటుంది. ఒకరిని ద్వేషించినట్టు కానొస్తున్నా, ఒకరిని తిరస్కరించినట్టు కానొస్తున్నా, ఒకరిని ప్రేమించినట్టు కానొస్తున్నా, లేకపోతే ఓ విధంగా తటస్థంగా ఉంటూ కానొస్తున్నా, లేక కులపక్షము మతపక్షముగా కానొస్తున్నా, గురుడు గురుడు ఎనక గురు ఎరుకు గురుదేరుకు గురుదృష్టి గురుదేవుడు గురుడు ఆ గురుభావాన్ని ఎరిగే స్థాయి లేక ఆత్మజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవట్లేదు. కానీ వాడు పోయే స్థాయి అంతా ప్రపంచానికి మేలు చేసే స్థాయి అని చెబుతుంది. అట్లీస్ట్ కొంతవరకు పోయిన మహాత్ముని యొక్క నమ్ముకున్నా కానీ మనం ఎన్నో మేలు పొందుతామని చెప్పారు. కాబట్టి మనకు వచ్చినప్పుడు చదువులు ఏలాంటి చదువులైనా కానీ ఒక ప్రొఫెసర్ అయినా కానీ ప్రొఫెసర్లు నిజమైన సత్యానికి సంబంధించిన 10 పైసలు విద్య లేకపోతే వాడు వ్యర్థుడు. వారి మీద నేర్చుకునే విద్య కూడా వ్యర్థమే. కాబట్టి రెండింటినీ నేర్చుకునే స్థాయి ఈరోజు వచ్చాం. మనము ఆర్ట్స్ నేర్చుకోవాలి, సైన్స్ నేర్చుకోవాలి, రిలీజియస్ బేసిస్ నేర్చుకోవాలి. మన మనసు ఏదాకనే చెప్పాము, మానసము వజ్రంలాగా ఉన్నది, ఇది మహిమ కలదని. దానిలో ఉన్న స్థితిని మనం గుర్తించుకొని తీసుకుంటే మనసులో మనకి అనంతమైన తెలివి వచ్చే స్థాయి ఉన్నది. ఆ సత్యాన్ని గుర్తించడానికి నువ్వు నిజమైన సాధన చేస్తే సత్యమైన విద్య ప్రాపంచిక విద్య రెండు నీవు సమంగా తీసుకొని రైలు పట్టణంలాగా ఒక దేవుని యొక్క ఆత్మని నడుపుకునేటువంటి దేహాన్ని నడుపుకునే స్థాయికి వస్తావు అనే విధానాన్ని మహాత్ములంతా బాగా చెప్పారు. మనకు అనుభవం అవుతుంది. కానీ రాజు రాజుకి సైంటిఫిక్ విధానాన్ని ఆత్మగతం చేసే స్థితి ఇప్పుడు రాబోతుందన్నమాట. ఎక్కడ పట్టినా బాంబులు ఉన్నాయి, ఎక్కడ పట్టినా సైన్స్ పెరిగింది, గుండె తీసి గుండె పెడుతున్నారు. వాస్తవానికి ఏది ఏది చేసినా మానవుడికి నిజమైన సత్యం ఏదో అర్థం చెప్పే స్థాయికి ఆత్మపరమైన విద్య కలిగినటువంటి మహాత్ముడు తప్పితే ఇతర విద్యల్లో నైపుణ్యులైన వాళ్ళు పైసా కూడా చెప్పే స్థాయిలో లేరు. దుష్టులై, కపటులై, ద్వేషపరులై, స్వార్థపరులై, లోభపరులై, కవలా కపటముతోటి ఉన్నటువంటి దుర్మార్గుడు యొక్క విద్యలు కానీ నేర్పరితనము కానీ పదవి కానీ అన్నీ కూడా దైవలీలలు మంచికి చేసుకోవడానికి సహాయం చేస్తాయే కానీ వాడు మాత్రం వాడు దరిద్రానికి సంబంధించిన కష్టాన్ని కొద్దిగా అయినా దైవ పదంగా మారేదాకా మాత్రం పడాల్సిందేనని చెప్పారు మహాత్ముడు. కాబట్టి దానికి అయిన దైవ దర్శనం ఒకటే. పైన తిరుపతి మీద ఒకప్పుడు ఎన్నో రకాలుగా నడిచిపోతుండేవాడు. ఇప్పుడు ఏదో సిమెంట్ రోడ్డు దారి నడుచుకున్నామే కానీ ఏ ప్రాంత బోర్డు 4 ప్రాంతాలు నుంచి ఆయన దారి రకరకాలుగా పోయి తెలుసుకునేవాడు. శ్రీశైలం కూడా అంతే, 4-5 రకాలు 10 రకాలుగా పోతుండేవాడు స్వామిని. ఆ విధంగా ఉన్నటువంటి స్థాయిలో ఏ దారులైనా కానీ పోయి చూసుకునే స్థితి. గుళ్ళో ఒకసారి 4 పక్కల నుంచి దారులు ఉన్నా కానీ దేవుడు కారిపోయారట, లోపల ఉన్నటువంటి గర్భగుడిపోయారట, అందరూ ఆ దారిలో పోవాల్సిందే. కాబట్టి మనం ఎంత ఏ విధంగా విరవీగినా రాజ్యాలేనన్నా డబ్బులు తీసుకునే పదవులు ఉన్నా లేకపోతే పెద్ద పెద్ద సైంటిస్టులైనా దేవుడి కాలుకు పోయేటువంటి దారులు ఎన్ని మార్గాలుగా యోగాలు మార్చుకొని చెప్పుకున్నా మనసు తగ్గటం అనే విధానం రైతు. అప్పుడు దైవుడు మనకు ప్రత్యక్షం అవటం అనేది రైట్. దానివల్ల ప్రపంచాన్ని వేరు చేయడం అనేది ఒకటి. ఇదే నిజమైన దారి. ఆఖరికి ఏమన్నా సూర్యుడి అయినా పూజ ఒకటి. ఎన్నో పూలు వస్తున్నాం, అనేక చెట్ల నుంచో ఒక చెట్టు నుంచో అనేక రకాల పూలతో ఏదైనా వస్తున్నాం.
అన్ని తీసుకొని చేసకపోతే దేవుడు కల్పించేది ఒకటే. అతనే మనము కులాలు మతాలు జాతులు పక్షులు అనే విధానాలతో డబ్బులు ఉన్నవాడు లేనివాడు పేదవాడు ఈ విధంగా తీసుకునే విధానంతో ఏదైనా కానీ మన అందరిలో ఉన్నటువంటి మానవత మంచితనం అనే స్థితితోటి దైవార్పణ భావంతో దేనసేవ చేసే పరోపకారకు అనే ప్రేమతో సత్యముతోటి అందరూ ఇచ్చేటువంటి దేవునికి ఏమన్నారు అష్ట పుష్పాలు అంటే అహింస ప్రభుపుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహం దయా పుష్పం వాళ్ళకి తపో పుష్పం మరి తీసుకుంటే శాంత పుష్పం సత్య పుష్పం ధ్యాన పుష్పం ఈ విధంగా 8 రకాలుగా చెప్పుకొచ్చారు. క్షమా పుష్పం ఇవన్నీ తీసుకున్నాం. ఇవన్నీ పుష్పం ఎన్ని రకాల పుష్పమైనా అన్ని దేవుడికి అర్పించాల్సిందే. మనం అహింసతో ఉంటే ఒక రకమైన పుష్పాన్ని దేవుడికి ఇచ్చినట్టు, మనం ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటే ఒక రకమైన పుష్పాన్ని దేవుడికి ఇచ్చినట్టు, దయతో ఉంటే ఒక రకమైన పుష్పాన్ని దేవుడికి ఇచ్చినట్టు, క్షమతో ఉంటే ఒక రకమైన పుష్పాన్ని, శాంతముతో తపస్సుతో ఉంటే సత్యముతో ఉంటే ధ్యానంతో ఉంటే ఈ విధంగా ఒక్కొక్క పుష్పాన్ని ఇచ్చినట్టు ఇవన్నీ కలిసిపోతే దేవుడు సంతోషిస్తారు, అందరి యొక్క మంచితనాన్ని గ్రహిస్తారు. ఈ అందరి యొక్క విషయంలో ఉన్నదాన్ని మన ఒక్కరూ అందరూ గ్రహించడానికి కాడిపోతే ఎంతో సంతోషిస్తారు. కాబట్టి ఏ పుష్పాలు ఎన్నున్నా కానీ దేవుడికి నిజంగా అర్పింపబడేటప్పుడు ఏ పుష్పాలు అయినా కానీ దేవుడి పుష్పాలుగా మారుతాయి. ఒక గుణాన్ని అభివృద్ధి చేసుకో, నీవు అహింసని పట్టుకో, అహింసని 100కి 100 రూపాయలు నువ్వు ప్రదర్శించు దేవుడు వచ్చేసి అడిగాడికి. నువ్వు దయలేనటువంటి దాన్ని నిజంగా 100కి 100 రూపాయలు పట్టు దేవుడు వచ్చేసాడు. ఇంద్రియ నిగ్రహాన్ని 100కి 100 రూపాయలు పట్టు సత్యమైన నీ కాడికి వస్తే దేవుడు వచ్చేసాడు. ఓర్పని క్షమను పట్టుకో, సత్యము శాంతము ధ్యానము ఇటీవల ఏదన్నా పట్టుకో, ఇటీవల అన్నీ కానీ కొన్ని కానీ ఒకటి కానీ నిజంగా పట్టుకో దేవుడు కానీ చేసుకునే ఒకటి. కాబట్టి దేవుడు ఒకటే ఇటన్నిటికీ అనే స్థితిలో మనం అర్థం చేసుకోవాలి. మహాత్ములు చెప్పిన కాబట్టి ఆకృతిలోని ఆత్మ ఒకటే. మన శరీరంలో మానవులుగా ఉన్నాం, జంతువులుగా ఉన్నాం, ఎన్నో రకాలుగా ఉన్నాం, పురుగులుగా ఉన్నాం, సౌందర్యవంతులుగా ఉన్నాం, రకరకాలుగా ఏ విధంగా మానవులు జంతువులు ఇంకా తీసుకుంటే సూక్ష్మలోకములు ఎన్ని ఉన్నా కానీ వాటన్నిటికీ ఆధారమై సచ్చిదానందమై నిరామయమై నిరాకారమై నిర్వికారమై నిరంజనమై అవతల ఉన్నటువంటి స్థితిలో ఉన్న ఆత్మ ప్రతి పదార్థంలో రాయిలో రప్పలో పండలో జలాల్లో వాయువులో అన్నిట్లో ఉన్న స్థితి ఏ ఆకృతిలో ఉన్న పండు కూడా ఒక ఆకృతిలో ఉంటుంది. అది అన్నీ తీసుకుంటే ఆత్మ ఒకటే. వాసుదేవ శ్రీ గుచ్చుకుంటే బాగుంటుంది.